విజయనగరం నగరపాలక సంస్థ వింత పోకడ చూస్తుంటే విస్తుకొలుపుతోంది చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడు లాంతర్ల కూడలి చిహ్నాన్ని కూల్చివేసింది మహామహారాజులు స్థాపించిన జ్ఞాపకాన్ని మాయం చేసింది సింహాల స్థానంలో కొత్త ఆకృతితో మరో కట్టడం నిర్మిస్తామని చెబుతోంది దీంతో ఆ చారిత్రక ఆనవాళ్లను తిరిగి ఎలా తీసుకొస్తారన్నది మాత్రం శేష ప్రశ్నగానే రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కాని నాటి చరిత్రకు ఆనవాళ్లైన నిర్మాణాలు మాత్రం కొన్ని శిథిలావస్థలో కొన్ని సజీవంగా ఉన్నాయి ఈ కోవకు చెందినదే విజయనగరం రాజుల కాలంలో విజయనగరంలో నెల్లిమర్ల ధర్మపురి ఘంటస్తంభం దారులు కలిసే మూడు దారుల కూడలిలో ఏర్పాటు చేసినవే మూడు లాంథర్లు ఆయా మార్గాలలో ప్రయాణించేవారికి రాత్రివేళ తోవ కనిపించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు విజయనగరం రాజులు ఆ మూడు దారుల కూడలిలో ఓ స్తూపం నిర్మించారు దానిపై మూడు దారులకు అభిముఖంగా మూడు కిరోసిన్ లాంతర్లు ఏర్పాటు చేశారు ఈ స్తంభంపై మూడు సింహాలు కొలువై ఉంటాయి నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో విజయనగర రాజుల కోటకు దగ్గరలో ఉన్న ఈ కూడలి మూడు లాంతర్ల కూడలిగా ప్రసిద్ధి చెందింది విజయనగర ప్రజల జీవితాల్లో భాగమైపోయింది కాలమానంలో చాలా చారిత్రక కట్టడాలు శిథిలమైపోయాయి రాత్రిపూట చూపేందుకు వీలుగా నిర్మించి చేసిన స్తూపం దానిమీద ఏర్పాటు చేసిన మూడు లాంతర్లు మాత్రం నేటికి నిలిచి వెలుగునిస్తోంది రాజుల కాలంలో ఈ లాంతర్లలో నూనె పోసి రాత్రిపూట వెలిగించేందుకు ఓ ప్రత్యేక వ్యక్తిని ఏర్పాటు ఏర్పాటుచేశాయి అతనికి విజయనగర రాజులు జీతభత్యాలు ఇచ్చేవారు అలా బాటసారులకు దారిచూపే ఈ లాంతర్లు ఓ కుటుంబాన్ని కూడా పోషించాయన్నమాట అయితే అనంతరం విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చిన తర్వాత కిరోసిన్ లాంతర్ల స్థానంలో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు అంటే రూపురేఖలు మార్చుకున్నప్పటికీ ఆ మూడు లాంతర్లు దారి చూపే దిక్సూచీలుగానే మిగిలి ఉన్నాయన్నమాట విజయనగర రాజులు ముందుచూపుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ మూడు లాంతర్ల స్థూపాన్ని మున్సిపల్ అధికారులు ఈ నెల ఇరవై రెండున తొలగించారు దాని స్థానంలో కొత్త స్తూపాన్ని నిర్మించనున్నారు మూడు లాంతర్లను ఆధునికీకరించేందుకు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి కలెక్టర్ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేశారు అందుకే పాతదాన్ని తొలగించామని దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు ఇప్పటివరకున్న మూడు లాంతర్ల చిహ్నాలనే పెడతామంటున్నారు మరోవైపు చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడు లాంతర్ల కూల్చివేతపై విజయనగరంలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగుతోంది కూల్చి వేసిన స్థానంలో జాతీయ చిహ్నంతో గతంలో ఉన్న మూడు లాంతర్లను తక్షణం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి విజయనగరం చారిత్రక ప్రాశస్యం కలిగిన నగరం ప్రపంచ ఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే రాచరికపు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన మూడు లాంతర్ల పుట్టు పూర్వత్తరాలపై ఇప్పుడు అలుక్కేద్దాం తాజ్మహల్ పేరు వింటే గుర్తుకొచ్చేది ఆగ్రా చార్మినార్ అనగానే తలంపులోకి వచ్చేది హైదరాబాద్ అలాగే మూడు లాంతర్లు తలంపులోకి వస్తే కనుల ముందుగా కనిపించేది మదిలో మెదిలేది విజయనగరం విజయనగరంలో వెలిసిన మూడు లాంతర్లు బాటసారులకు దిశానిర్దేశం చేస్తూ వెలిగాయి నాటి చీకట్లను ప్రారదోలుతూ విద్యల నగరం విజయనగరంగా ఘనకీర్తి సంస్కృతికి బాటలు చెబుతూ మూడు రోడ్ల కూడలిలో మూడు లాంతర్లు వెలిశాయి ఈ చారిత్రక చిహ్నం నాడు మహాకవి గురిజాడ అక్షరాలను చదివింది మహామహుల రచనల్లో మాధుర్యాన్ని నుడివింది ఘంటసాల సుశీలమ్మ గానామృతాన్ని గ్రోలింది గజపతుల కీర్తి శిఖరమై పురప్రధాన కూడలిలో సగర్వంగా నిలిచింది విజయనగర కీర్తిని ఆ గడ్డపై పుట్టిన ముద్దుబిడ్డల ప్రాభవాన్ని దశదిశల ముద్దీపాల సాక్షిగా జగానికి మూడు లాంతర్లు విజయనగరం వాసుల బాల్యానికి తీపిగుర్తు ఎన్నో చర్చలకు కేంద్రబిందువు దేదీప్యదీపసింధువు ఆత్మబంధువు కళాబంధువు విజయనగర వాసుల ఇలవేల్పు పైడితల్లి పాదరేణు నిలయ విద్వాంసుల హస్తలంకృత వేణువు అంతటి చారిత్రక కట్టడాన్ని చూసి ఎవరి కన్నుపడిందో విజయనగరం గుండె చెదిరింది సగర్వంగా నిలబడి మూడు లాంతర్లు చారిత్రక చిహ్నం కటిక నేలపై ఒరిగిపోయింది హృదయ విధారకరమైన ఈ దృశ్యం గొప్ప చారిత్రక ఆ దృశ్యానికి నిలువెత్తు నిదర్శనం ఆగని ఊరి జనాల ఆక్రోషం ఇంటిలో మనిషి అధాటున కుప్పకూలినట్టు ఊరి నుదిటిన దేదీప్యమైన బొత్తు చెదిరినట్టు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది కరోనాను మించిన దుష్టశక్తి నిర్ధయగా వేసినట్టుగా శ్మశాన వైరాగ్యం కమ్మేసింది ముచ్చటైన మూడు లాంతర్లు కనుమరుగయిందనే వ్యధ విజయనగరం వాసులకు ఊపిరాడకుండా చేసింది గుండెలను పిండేస్తోంది మనకు స్వాతంత్ర్యం రాకముందు విజయనగరాన్ని పూసపాటి సంస్థానాధీశులు పాలించే రోజులు విద్యుత్ వెలుగులు విజయనగరం గడపని తాకని రోజులు పద్దెనిమిది వందల తొంభైలో విజయనగర పాలకులు విజయరామరాజు కోటకు సమీపాన మూడు బాటల కూడలిలో రాత్రి సమయాన బాటసారులకు దారి చూపే ఉద్దేశంతో ఓ స్తంభానికి మూడు లాంతర్లు ఏర్పాటు చేశారు ఈ మూడు లాంతర్లను ప్రతిరోజు శుభ్రం చేసి వాటిలో తైలం నింపి ఒత్తులు వెలిగించేందుకు ఓ ఉద్యోగిని కూడా నియమించారు తర్వాత కాలంలో విజయనగరంలో విద్యుత్ వెలుగులు రావడంతో లాంతర్ల స్థానంలో మూడు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు కాలక్రమంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇదే స్థానంలో పోలీసు బీటొచ్చింది పోలీస్ బీట్పై లాంతర్లు కొలువై వెలిగేవి తర్వాత కాలంలో భారత చిహ్నం మూడు సింహాలతో కూడిన మూడు లాంతర్లు ఆవిష్కృతమయ్యాయి అప్పటి నుంచి అంటే దాదాపు నలభై ఏళ్ల క్రితం నుంచి విజయనగరం ల్యాండ్ మార్క్ మూడు మూడు నిలిచిపోయాయి త్రీ ల్యాంప్స్ గా వ్యవహరిస్తున్న విజయనగరం ల్యాండ్ మార్క్ చేయడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు కవులు కళాకారులు చారిత్రక ప్రసిద్ధి పొందిన విజయనగర పట్టణానికి తలమానికమైన ముడులాంతర్లను కూల్చివేయడం దారుణమని ప్రజలు ప్రజాసంఘాలు రాజకీయ పక్షాలు కవులు కళాకారులు వేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకు సహితం దిగారు విజయనగర కీర్తి కిరీటంలో ఒకటిగా చెప్పుకునే అభివృద్ధి పేరిట ఛిద్రం చేయడం తగదంటున్నారు అధికారులు అనాలోచితంగా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు విజయనగరం చరిత్రలో భాగమైన మూడు లాంతర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు విజయనగరం జిల్లాకి అపారమైన గౌరవం తెచ్చేవి మూడు అంశాలు ఒకటి కోట మూడు లాంతర్లు ఘంటస్తంభం ఈ కోట మూలాంతరులు ఘంట స్తంభంలో మూడు లాంతర్లను అర్థాంతరంగా పాలకులు ఇక్కడ భూస్థాపితం చేశారు దీనికోసం నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా ఎందుకు మీకు ఈ దుర్మార్గమైన చర్యలు మీకు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే మన గురజాడ ఇల్లుంది అభివృద్ధి చేయొచ్చు ఆదిపట్ల ఇల్లుంది అభివృద్ధి చేయొచ్చు కోడిరాముత్తు పార్క్ అభివృద్ధి చేయొచ్చు అలా కాకుండా విజయనగర పట్టణంలో యాభై వార్డుల్లో కుక్కలేని రోడ్డు పందిలేని వార్డు లేదు అవన్నీ మీరు శుభ్రం చేయకుండా ఈ చారిత్రక కట్టడాన్ని ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బంది పెడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పని గురజాడ కుటుంబాన్ని రోడ్డుని పడేసింది ఆ రోజు మేమే పోరాటం చేశాం నేను ఇప్పటికైనా కోరుతున్నాను జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అలాగే కమిషనరు వెంటనే ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా తిరిగి మూలంతర్లు ఎక్కడే పునర్నిర్మించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతూ ఈ సంఘటన చాలా ఘోరం చాలా అన్యాయం ఒక చారిత్రక తప్పిదం అని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకని దీన్ని ఇప్పుడు తీయాల్సినంత అత్యవసరం ఏమీ లేదు అదేం కూలిపోలేదు శిథిరం అవ్వలేదు శిథిరం అవ్వపైనా దీర్ఘకాలం పాటు మూడు వందల సంవత్సరాలు పద్దెనిమిది ముప్పై అంటే రెండు వందల తొంభై సంవత్సరాలు అవుతుంది ఇది చరిత్ర కలిగిన ఈ కట్టడం ఇది ఒక మాన్యమంటే ఇది గుర్తింపు విజయనగరంలో మూడ్లాంతర్లు ఘంటస్తంభం కోట ఇవన్నీ ఒక ప్రసిద్ధి ఒక చరిత్ర భారతదేశంలో కాదు ఎక్కడికి వెళ్ళి అడిగినా విజయనగరం కోసం ఉంటే ఘంటస్తంభం అంటే ఊహా అంటారు ఎందుకంటే అటువంటి గుర్తింపు కలిగింది ఏది ఒకరోజు రెండు రోజులు కాదు వందల సంవత్సరాలు మూడు శతాబ్దాలు కాబట్టి ఇటువంటి దాన్ని తీసేటప్పుడు కనీసం ఇక్కడ రాజకీయ పార్టీలు వామపక్షాలు పెద్దలు అనుభక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో మాట చెప్పొచ్చు ఏమంటే అభివృద్ధి చేస్తున్నా మీకు ఏంటి అభివృద్ధి ఆటంకం అని అంటారు మీకు ఏమిటి ఇబ్బంది అని అనొచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా కలెక్టర్ గారో లేదా కమిషనరో అనొచ్చు అది కాదు దాని ఆ రూపం అలాగే ఉంచాలి దాని జ్ఞాపకంగా ఉంచాలి దాని చుట్టూ అభివృద్ధి చేయండి దాని చుట్టూ డెవలప్ చేయండి ఇంకేదో బొమ్మ పెట్టారు ఒకటి మీద ముగ్గురు మహిళలు ఒక స్థూపం పెట్టండి పక్కన పెట్టుకోవచ్చు కానీ మీరు తీసేయడం అనేది మాత్రం ఈ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి కాబట్టి ఈరోజు అర్ధరాత్రి కూల్చేయడం అలాగే మూడు సింహాలు కింద పడేయడం దాన్ని అవమానించడం ఇవన్నీ కుర్తులు చిహ్నాలు దానికో లెక్క ఉంది దానికో పద్ధతి ఉంది ఇవి ఏమీ లేకుండా ఏ పద్ధతి పాటించకుండా దుర్మార్గంగా తీసిరాక విజయనగరంకి పంతొమ్మిది ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా కరెంట్ వచ్చిందండి పశుమూర్తి వీరభద్రస్వామి గారు అని ఆయన తీసుకొచ్చారు కరెంటు అంతవరకు కరెంట్ లేదు సో కరెంట్ లేనప్పుడు ఏంటంటే ప్రతి ఇళ్లలో కూడా కిరోషన్ దీపాలతోనే ఇంట్లోనే గడిపేవారు ఆ రోడ్డు మీద అయితే లైట్లు లేవు ఎందుకంటే అప్పుడు జనసంచారం కానీ ఇన్ని వీధులు అంత రద్దీ లేదు అయితే కోటకి దగ్గర ఉండే మూడు లాంతర్లు ఇది జంక్షన్ కాబట్టి ఇక్కడ ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి అప్పుడు ఎవరో మహారాజు గారు విజయరామ గజపతి ఫోర్ కానీ ఆనంద్ గజపతి కానీ చరిత్రలు అక్కడ లేదు ఇక్కడ త్రీ ల్యాంప్స్ పెట్టారు లాంతర్లు అంటారు ఆ లాంతర్లు కానీ కిరోసిన్ వేయాలి ఒత్తిడి పెట్టాలి రోజు క్లీన్ చేయాలి అది అక్కడ ఒక స్తంభాన్ని అది కర్ర కరస్తామో తెలియదు స్తంభాన్ని పెట్టి మూడు లాంతర్లు మూడు జంక్షన్లు ఇక్కడ మూడే జంక్షన్లు నాలుగు కాదు ఇది మూడు జంక్షన్లో మూడు కనిపించినట్టు పెట్టారు ప్రజలు ఆ వెలుతుల్లో వెళ్ళేవారు అది మూడు లాంతర్లు అనేది ఆ లాంతర్లలో పోయిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చాక లాంతర్లు కరెంట్ వచ్చింది అది లాంతర్ల లేదు కాబట్టి బల్బులు పెట్టేవారు అందుకే బల్బులు పెట్టాక త్రీ ల్యాంప్స్ అయిపోయింది లాంతర్లలో ఆ బల్బులు పెట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ యొక్క పోలీస్ బీట్ ఇది ఇప్పుడు ఈ పోలీస్ బీట్ అప్పుడు లేదు అంత ట్రాఫిక్ లేదు ఈ స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకి పోలీస్ బీట్ కట్టారు పోలీస్ బీటు ఎప్పుడైతే ఉందో ఆ బీట్ మీద కూడా ఆ త్రీ ల్యాంప్స్ కూడా గొట్టాలతో పెట్టి ఉంచారు అది చరిత్ర మన ఒక హెరిటేజ్ కాబట్టి ఆ తర్వాత ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఎవరో ఒక ఆయన వచ్చి ఇదే కాదు దాని మీద ఇది నాలుగు సింహాలు ఉంటే బాగుంటుందని అది కూడా పెట్టారు ఈ మధ్య కాలంలోనే అంటే ఈ మధ్య అంటే ముప్పై నలభై ఏళ్ళ క్రితం అది అలా ఉండేది అదే త్రీ ల్యాంప్స్ మూడు లాంతర్లో ఆ అంతల వైభవానికి అది ఉండేది ఇవాళ చూస్తే అక్కడ లాగా ఉంది తీసి పారేస్తారు ఎందుకు తీసారో ఎవరికి తెలియదు తీసేవచ్చు ఒక ప్లాన్ ఒక యాక్షన్ పెట్టి పది మంది ప్రజల్లో పెట్టి ఒక కమిటీ పెట్టి ఒక అందరిలో నేను డిస్కస్ చేసి చేస్తే మంచిదే ఎందుకు తీసారో ఎవరికి తెలియదు మళ్ళీ లేదు ఎవరికి తెలియదు సరే ఏదైనా సరే సెంటిమెంట్స్ ఆఫ్ విజయనగరం ప్రజలతో ముడిపడి ఉండదు మూళ్ళంతాలు కాబట్టి అటువంటి దాన్ని అర్థాంతరంగా ఎవరికి తెలియకుండా తీసేయడం అదే నాలుగు సింహాలు ఉంది ఆ నాలుగు సింహాలని నేల మీద పడేశారు అది భారతదేశానికి మనకి సింబల్ అది నాలుగు సింహాలు అంటారు కదా పోలీసు వాడు ఒకసారి అన్నాడు ఏ మూడు సింహాలు దేశం కనిపిస్తా మీకు నాలుగో సింహం నేను రా పోలీసు వాళ్ళని అంటే ఆ సింహాలకు అంత పేరు ఉంటుంది అంత గొప్ప ఉంది అటువంటి సింహాలు నేల పాలు చేసి నేను చూస్తే క్రెయిన్తో తీసుకొని ట్రాక్టర్లు పడేశారు అవి తీసి జాగ్రత్తగా భద్రపరిచి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిన్న పయాలు కట్టి ఆ నాలుగు సింహాలు పెట్టచ్చు మున్సిపల్ హాయిస్లో పెట్టచ్చు కలెక్టర్ హౌస్లో పెట్టచ్చు ప్రభుత్వ ఎక్కడైనా కట్టచ్చు మరి అది లేకుండా చేశారు మరి దాని సరి ఒక ప్లానింగ్ ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు ఎనిహో ఇది ఒక దురదృష్టకరమైన విషయం ప్రజలు అందరూ బాధపడుతున్నారు అలనాటి విజయనగరం పాలకులు చిన్న విజయ రామరాజు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మూడు లాంతర్లను కూల్చివేయడం బాధాకరమైన అంశమని పూసపాటి రాజవంశ వారసులు అది గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరం అనగానే సంస్కృతి సాంప్రదాయం చరిత్ర గుర్తుకొస్తాయని అటువంటి విజయనగరానికి గుర్తుగా ఉన్న మూడు లాంతర్లను తొలగించడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని దీన్ని విజయనగర వాసులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని గజపతి గజపతిరాజు అన్నారు ఇప్పుడు ఈ లా ఇవి ల్యాంటర్న్స్ పెట్టి ఇక్కడ నిర్మించారనమాట దీని కిందన చాలామంది ప్రసిద్ధ అయిన వాళ్ళు చదివారు ఆదిబట్ల గారు అక్కడే కవి హరికథలు చెప్పేవారు అదే విధంగా మనం చూస్తే గుర్జాడప్పారావు గారు కూడా అదే ప్రాంతంలో తిరుగుతా వాళ్ళ కవిత్వం రాస్తా ఇలాగా మన విజయనగరంలో ఒక లిటరేచర్ డెవలప్ అయింది ఈ ప్రాంతంలోనే మన మూలాంతర్ల మధ్యన ఘంటస్తంభం మధ్యన ఇండిపెండెన్స్ స్ట్రగల్ కూడా ఇక్కడే జరిగింది మాధవ్ దేశాయ్ అనే గాంధీజీ గారి సెక్రటరీని కూడా కొట్టడం జరిగింది వారిని అక్కడ పడేశారనమాట చచ్చిపోవటానికి కానీ పడేసినట్లున్నారు పోలీసేమో ఏమో ఎవరు రియాక్ట్ అవ్వకూడదని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అనమాట ఆ ప్రాంతంలో భయం పడి ఇది ఇది బ్రిటిష్ టైంలో జరిగింది భారతీయుడు అక్కడికి వెళ్ళి ఆయనను రక్షించడని వాళ్ళు అనుకున్నారు కానీ విజయనగరం ప్రాంతంలో ఆడవాళ్ళందరూ కలిసి అతన్ని పట్టుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్చారనమాట ఈ ఇంత ఇంత ప్రసిద్ధి కల ప్రాంతం మనం ఇప్పుడు కొట్టేశాం అదే అదే కాకుండా మనం చూస్తే మూఢలాంతర్లు పైన అశోక సింబల్ ఉంది ఈ అశోక సింబల్ ప్రతి గవర్నమెంట్ దీంట్లో వినియోగిస్తారు ఇది చాలా ముఖ్యమైన సింబల్ మనం దాన్ని రిస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఇలాగ జేసీబీ పెట్టి కొట్టేసి అది కింద పడేసి దాని గురించి పట్టించుకోకుండా అలాగ వదిలేశారనమాట ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం చూస్తే ఇవన్నీ మనం ఒక నెగిటివిటీలోకి తీసుకువెళ్ళిపోతున్నాం మనం ఒక హిస్టరీని ఒక చరిత్రని కాపాడుతూ ఉండాలి విజయనగరంని కూడా కాపాడుతూ ఉండాలి ఇవన్నీ నాకైతే చాలా నెగిటివ్ అని అనిపిస్తుందండి మూడు లాంతర్లను కూల్చివేత అంశానికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయనగర సంస్థాన వారసులు పూసపాటి అశోక్ గజపతిరాజు దురదృష్ట సంఘటనగా అభివర్ణించారు చారిత్రక చిహ్నాలను తొలగించడమేనా అభివృద్ధి అంతే అని ప్రశ్నించారు ట్రాఫిక్ అంతరాయం నగర అభివృద్ధి పేరిట ఇప్పుడు మూడు లాంతర్లను తొలగించారు భవిష్యత్తులో గంట స్తంభం కోట డంకేశావలి బాబా దర్గాలను కూడా తొలగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందరో మహానుభావులకు వెలుగు చూపిన మూడు లాంతర్లను అధికారులు తొలగించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది చరిత్రను కాలరాయడమేనని అన్నారు ఏంటంటే నేను ఇది మాకైతే చాలా బాధగా ఉంది ఓ ప్రాచీనమైన ఊరు మా విజయనగరం విజయనగరం వాసులందరికీ వారి హృదయంపై దెబ్బ కొట్టే విధంగా ఒక ధ్వంసం జరిగింది మూఢలాద్దని పోన్లే ఒక సమయంలో వీధి దీపం కోసం ఒక మహారాజు పెట్టారు అది వేరే కథ దాని కిందన చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఏ ప్రాచీన ఊరు తీసుకుంటే కొన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని చిహ్నాలు వచ్చేస్తాయి గుర్తింపు ఉన్న చాట్ల మన విజయనగరంలో గుర్తింపు ఉన్నవి చాలా కొంచెం ఎక్కువగా ఎందుకైతే చారిత్రకంగా వెదర్ ఇస్ మ్యూజిక్ డాన్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒక రిచ్ కల్చర్ ఉంది కనుక అలాగ వచ్చినాయి అయితే ఈ మూడ్లాంతన్ అనేసరికి దానికి ఒక పెక్యులియర్ హిస్టరీ కూడా ఉంది మన ఫ్రీడమ్ మూవ్మెంట్తో కూడా ముడి చుట్టూ ఉంది ఎందుకంటే చరిత్రకంగా మనకి ఘంటస్తంభం కానీ మూడ్లాంతన్ కానీ మీకు చాలా పొలిటికల్ మూవ్మెంట్స్ నుంచి లిటరీ మూమెంట్స్ నుంచి చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే చాలామంది మర్చిపోయి ఉండుంటారు మనకి జాతిపిత అని మనం గుర్తించుతున్న మహాత్మా గాంధీ గారు ఆయన ప్రైవేట్ సెక్రటరీ మాధవ్ దేశాయ్ అని ఒకరు ఉండేవారు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చిదక్కొట్ట చచ్చిపోయే పరిస్థితుల్లో అలా విడిచిపెట్ట యాజ్ చేశారు ఎవరిక్కడ వచ్చి ఈయన్ని ముట్టుకోకూడదని శాసించిన మన మగవాళ్ళు మీకు తెలియలేనిది కాదు భయపడతారు వెనక్కి వెళ్ళిపోతుంటారు స్వతంత్ర సమరయోధంలో ఆ యుద్ధంలో కూడా ఆ ఘంటస్థంభానికి ఒక పాత్ర ఉంది అందుకోసం మన దేశ ఈరోజు ఉన్న చహనం అశోక పిల్లర్ పైన ఉంది కూడా స్వతంత్ర సమరయోధులు పెట్టారు అశోక్ గజపతి రాజు కాదు ఇంకొకరు కాదు దేశ చహనాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వలే ఆ చహనంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అనుసరించి పని చేస్తామని ప్రమాణం చేసిన ప్రభుత్వాలు కూడా వారు ఉల్లంఘించడము మాకైతే బాధని పెంచుతుంది తప్ప మరోవైపు విజయనగరం చరిత్రకు సంస్కృతికి ఎటువంటి భంగం కలిగించాలని కాని విజయనగర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్న ఆలోచన అధికార యంత్రాంగానికి లేదని అధికారులు అంటున్నారు అభివృద్ధిలో భాగంగానే మూడు లాంతర్లను ప్రస్తుతం తొలగించామని ఆ స్థానంలో అధునాతనమైన మూడు లాంతర్లను ఏర్పాటు చేస్తామంటున్నారు ముగ్గురు మాతృమూర్తులు తమ చేతుల్లో లాంతార్లు పట్టుకుని దిశానిర్దేశం చేసే విధంగా మూడు లాంతర్లను డిజైన్ చేశామని పదిహేను రోజుల కాల వ్యవధిలో అధునాతనమైన మూడు లాంతర్లు విజయనగరం ప్రజలకు కనువిందు చేయనుందని విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు మన విజయనగర పట్టణం నగరం దీనికి చాలా వారసత్వ సంపద ఉంది చాలా నాగరికత కూడా ఉంది ఇక్కడ ఇటువంటి పట్టణంలో మనం ఇటీవల ఈ మన చారిత్రక నేపథ్యాన్ని ఏవైతే ప్రతిబింబిస్తాయో వాటికి సంబంధించినటువంటి బోర్డులు కూడా మనం మూడు ఏరియాలో పెట్టడం జరిగింది అదేవిధంగా పట్నంలో ఉన్నటువంటి పదకొండు జంక్షన్స్ కూడా ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలనుకున్నాము దాంట్లో ముందుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదైతే మనకి మూడ్లాంతర్లు ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ మూళ్లాంతరని ఇంకా మరింతగా సుందరీకరణ చేయాలి వాటిని అదే ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అక్కడ ఒక కింద ఇంకా కూడా ఏంటంటే ఒక ప అడుగులు ఫౌండేషన్తో ఒక పిల్లర్ కట్టి దాని మీద మళ్ళీ పన్నెండు అడుగులు ఈ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మూడు సింహాలు మూడు లాంతర్లు ఒక మన ఈ విజయనగరంలో ఉన్నటువంటి ఈ నాగరికత సంబంధించినటువంటి ఒక ముగ్గురు మహిళా మూర్తులు మూడు లాంతర్లు పట్టుకుంటున్నట్టు ఒక మంచి అక్కడ కళాఖండాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని ప్రతిబింబిస్తూ నిర్మించడానికి మేము అప్రూవల్ తీసుకున్నాము ఫిబ్రవరిలోనే మినివేలు ఈ డాక్యుమెంట్ లాక్డౌన్ రావడం వల్ల అది ఆలస్యమైంది ఇప్పుడు ఒక పదిహేను లోపు దీన్ని మేము పూర్తి చేయడంలో భాగంగా వాటిని తీయడం జరిగింది ఏవైతే ఇవి దీంట్లో ఎటువంటి దురుద్దేశం కానీ ఎటువంటి వేరే ఉద్దేశాలు ఏవి కూడా లేవు అదేవిధంగా అవి ఏవైతే తీసామో వాటిని అతి భద్రంగా తీసుకొచ్చి మళ్ళీ మా కార్యాలయంలోనే వాటిని భద్రపరచడం జరిగింది ఇది పదిహేను లోపు దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఎటువంటి నాగరికత కానీ ప్రజల మనోభావాలు కానీ దెబ్బతీయడం అనేటువంటిది మా ఉద్దేశం కాదు ఈ పదిహేను లోపు దీన్ని పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తాను మరోవైపు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చారిత్రక ఆనవాళ్లను కూల్చేసి కొత్తది కట్టడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు కొత్తది నిర్మిస్తే నేల కూలిన చారిత్రక సంపదను ఎలా పునర్నిర్మిస్తారో చెప్పాలంటున్నారు ఏదైతేనేమి ఓ చారిత్రక కట్టడం కాలగర్భంలో కలిసిపోయింది విజయనగరం గుండెల్లో జ్ఞాపకంగా మిగిలిపోయింది ल्टी स्प